49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మనీ మంత్ర సబ్జెక్ట్ అడిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడియోస్ అనే కాకుండా పర్సనల్గా క్లాస్ విని ఇంకా నేర్చుకొని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సబ్జెక్ట్లో లీనమైపోయి ఆ సబ్జెక్ట్నే దాని త్రూనే ఏ విధంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవచ్చు, మనీ అర్నింగ్ సోర్సెస్లో కూడా ఆ ఆపర్చునిటీస్ని ఏ విధంగా కరెక్ట్గా పట్టుకోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారండి, ఏదైనా సరే నమ్మండి పొందండి అని చెప్పేసి. నమ్మాలి. చుట్టుపక్కల అంటే కొన్నిసార్లు మన ఇంట్లో ఇంట గెలిచి రచ్చగలమంటారు కదా సార్, ఇంట్లో కొన్నిసార్లు మనల్ని మన పేరెంట్సే నమ్మరు, మన సిబ్లింగ్స్ని మనమే నమ్మం కొన్నిసార్లు. కానీ వన్స్ తెలియకుండా వాళ్ళు ఆలాపంలో ఏదో రోజు నాకు ఇది ఉంది, నేను ఇది చేస్తాను, నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పేసి మాట్లాడేటప్పుడు మనం పెద్దగా సీరియస్గా పట్టించుకోము. ఒకరోజు తెలియకుండానే అది సీరియస్గా బయటపడుతుంది, టాలెంట్ బయటకు వస్తుంది. అప్పుడు బలవంతంగానే సరే యాక్సెప్ట్ చేసి నమ్మాలనిపిస్తుంది, రిగ్రెట్ ఫీల్ అవుతాము, అనవసరంగా ఉన్నదాన్ని మనం పట్టించుకోలేదే అనేటువంటి ఫీలింగ్లోకి వచ్చేస్తాము. ఆ నమ్మకం తర్వాత ఎంత బలంగా ఉంటుంది అని అంటే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు ఏది చెప్పినా సరే మైండ్లో పట్టించుకోరు. కానీ అది ముందే గుర్తించాలి అని అంటే ఇలా ఉండాలి అని ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారు, సబ్జెక్ట్ ముందు నమ్మాలి, నమ్మితే కానీ నువ్వు కావాల్సిన పొందుతావు. అవును అవును, రియలైజేషన్ అనేది పాయింట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా నమ్ముతారు. కానీ ముందు అవగాహన తెచ్చుకోవడానికైనా సరే రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా కొంత ఉంటుంది. ఒక 6 మంత్స్ పడుతుంది, ఒకసారి చూడండి అని చెప్పేసి అన్నారు కదా. చూడండి అన్నం, దాంట్లో మనం ఇబ్బంది ఏముంది, ఎన్నో చేస్తున్నారు కదా జీవితంలో, దాంట్లో ఏదో ఒకటి చేసేయండి. అవును, అయితే పోతే పోతుంది, దాన్ని పట్టుకున్న జీవితం మొత్తం లేదు కదా. 80% సక్సెస్ రేట్ ఉంది మనకి. అవును అవును, ఎందుకంటే సబ్జెక్ట్ పట్టుకున్న వాళ్ళందరూ మాక్సిమం సక్సెస్ అయినారు, మీరు సక్సెస్ కావచ్చు, తప్పే ఉంది దాంట్లో. గ్రేట్ నాలెడ్జ్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్, గ్రేట్ సజెషన్ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, చాలా మందికి గొప్ప గొప్ప నాలెడ్జ్ ఉంటుంది. అంటే దాదాపు ఒక ఫ్యాక్టరీ పెట్టాడు, ఒక 100-200 మందిని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుంది, అది అందరికీ ఉండదు, కొందరికి ఉంటుంది. అర్థమైందా? జస్ట్ ఆ వ్యక్తి వస్తుంటేనే అందరూ షేక్ అయిపోతుంటారు, లేదంటే భయపడుతుంటారు, లేదంటే ఒక రకమైనటువంటి గౌరవ భావన అతని మీద కలిగి ఉంటారు. ఓకేనా? అది సామాన్యంగా చాలా తక్కువ మందికి ఉంటుంది అది. ఓకేనా? అంటే ఆ కమెండింగ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ అంత కమెండింగ్ ఉండి అంత మెయింటైన్ చేసేవాడు కూడా ఉన్న బలంగా ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్ అయిపోయినాడు? మనం చూస్తుంటాం ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నాడు, ఆ ఫ్యాక్టరీ లాస్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్లీ మనకి మన ముఖేష్ అంబానీ ఏదో ఒక కొత్త లాంచ్ చేస్తున్నాడు, ఆ లాంచ్ చేస్తే మిగతా అన్నీ కూడా నెట్వర్క్స్ అన్నీ స్టక్ అయిపోతాయి, ఇలాంటివి మనం వింటుంటాం, మన వార్తల్లో మనం వింటుంటాం. ఆయనకు ఆ కమెండింగ్ ఎందుకు వచ్చింది? అది స్టాండ్ బైగా అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే ఎందుకు ఉంది? ఇప్పుడు దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చూస్తున్నాం ఆయన ఇక్కడ లాస్ అయింది, ఎక్కడేం లేదు మనం ఇప్పటివరకు. అర్థమైందా? అప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఎక్కడో లాస్ అయిపోయినాడు, ఏమైపోయినాడు. అలా కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎన్నో లాస్ అయిపోయినాయి. ఈరోజు కనీసం ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అతను ఎందుకు అలా ఉన్నాడు? అలాంటి స్థాయిలో ఉన్నాడు కూడా ఎంతోమంది ఎందుకు ఫెయిల్ అయినారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. పాండవులు ఉన్నారండి, పాండవుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ కలిగి ఉన్నారు. అందరికంటే ఎక్కువ మైండ్ పరంగా చూసుకున్నప్పుడు, ధర్మపరంగా చూసుకున్నప్పుడు ధర్మరాజు గొప్ప టాలెంటెడ్, అవునా కదా? అంటే ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా తన జీవితాన్ని ముందుకు సాగదీశాడు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా సరే, ఏదైనా అవసరం ఉండి ఏదైనా ఒక నిజాన్ని చెప్పాలనుకున్నా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే ధర్మరాజు చెప్తే మేము వింటాము అంత గొప్ప స్థాయి అతను. ఓకేనా? ఇంకా మిగతా పాండవులు కూడా, వీళ్ళు కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు. అంత గొప్ప స్థాయిలో ఉండి అక్కడ జూదంలో ఎందుకు ఓడిపోయినారు వాళ్ళు? ఓకేనా? వాళ్ళకి ఎంత టాలెంట్ ఉండి ఎందుకు ఓడిపోయినారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ పరిస్థితి కూడా వాళ్ళలాగే ఉంది. ఈ యొక్క సమాజంలో కూడా చాలామంది పరిస్థితి అలాగే ఉంది. గొప్ప గొప్ప టాలెంట్స్ ఉన్నాయి, ఎంతోమందిని కమాండ్ చేసే ఇది ఉంది, అయినా సరే ఎందుకు ఫెయిల్ అయిపోతున్నామంటే, ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మీకు తెలియకుండానే ఎంత గొప్ప గొప్ప నిర్ణయాలు కానీ ఏదైనా కావచ్చు మీరు చేతనాత్మక మనస్సుతో చేస్తున్నారు కాబట్టి అది ఏదో ఒక రోజు ఫెయిల్ అయిపోతుంది. అర్థమైందా? అక్కడ ఏం జరుగుతుందంటే, నేను గతంలో కూడా చెప్పాను, మన సబ్జెక్ట్లో జూదం అనేది లేదు, గుర్రపందాలు లేవు, బెట్టింగులు లేవు, షేర్ మార్కెట్ లేదు మన సబ్జెక్ట్లో. ఎందుకు లేదనే దాని మీద నేను చెప్పాను, ఎందుకంటే అది కేవలం మీ యొక్క చేతనాత్మక మనసును ఉపయోగించి మాత్రమే మీరు ముందుకెళ్తారు. ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు ఉపయోగిస్తారో అక్కడ ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదు. సబ్కాన్షియస్ మైండ్ ఉపయోగించాలన్నప్పుడు మీరు ఎలా ఉండాలంటే మీరు నిశ్శబ్దంగా ఉండాలి. అక్కడ నిశ్శబ్దం ఉండదు, హడావుడి ఉంటుంది. హడావుడిలో ఏమైపోతుందంటే మీ యొక్క ఉనికిని మీరు కోల్పోయి అక్కడ మైనస్ అయిపోతారు. అర్థమైందా? అక్కడ జరిగిన పరిస్థితి కూడా అది, అంత మేధావులు అయ్యి ఉండి అంత గొప్ప స్థాయిలో ఉండి ఎందుకు అక్కడ ఫెయిల్ అయినారు?
అంటే వాళ్ళు వాళ్ళ యొక్క చేతనాత్మక మనసును ఉపయోగించారు. అవును. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సుప్త చేతనాత్మక మనసును మాత్రమే ఉపయోగిస్తూ మన సబ్జెక్ట్లో మనకు కావాల్సిన వాటిని పొందాలి. ఎలా ఉపయోగించాలి సుప్త చేతనాత్మక మనసుని మనం ఎలా ఉపయోగించాలి? అది ఎప్పుడు ఏం చెప్తుందంటే, నేను ఉన్నతి వైపు నడిపించడానికే ప్రయాణం చేస్తూ నీకు అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అర్థమైందా? కానీ మనం దాన్ని ఎందుకు వినము అంటే, మనం అంత గొప్ప ఫ్రీక్వెన్సీలో మనం లేం. ఓకే. అందుకని మనం దాన్ని వినం మనం. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఈ సమాజంలో ఒక లోకాలిటీ అనేది అలవాటు అయిపోయింది మనకి. అదేమో ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీ నీ సబ్కాన్షియస్ మైండ్, ఇది లో ఫ్రీక్వెన్సీ. మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం, లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ అని. ఆ ఫ్రీక్వెన్సీకి మన మనస్సు అనేది చేరదు. చేరాలన్నప్పుడు పదే పదే దాని మాట వినడానికి మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే దాని మాట వింటామో అప్పుడు మాత్రం ఆ ఫ్రీక్వెన్సీలోకి మెల్లిగా మనం బయలుదేరతాం. అర్థమైందా? వినాలి అంటే ఏం చేయాలి? ముందు మన సబ్జెక్ట్లో నిశ్శబ్దం వహించాలి. నిశ్శబ్దం వహించినప్పుడు మాత్రమే దాని మాటలు మనకు వినిపిస్తాయి. అలా నిశ్శబ్దంగా ఉంటూ మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి ప్రతి దగ్గర, నేను ఇలా ఎందుకున్నాను? ఫస్ట్ పాయింట్, నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఇప్పుడు ఉన్నదానికి ఇంకా నా జీవితాన్ని ఏమైనా మార్చుకోవచ్చా? లేదా దీనికి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని యాడ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది నా లైఫ్? అది ఏ రకమైనటువంటి డబ్బు సంపద ఐశ్వర్యం అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్డ్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక ఫీల్డ్ అనుకున్నాను, మీరు ఒక ఫీల్డ్ అనుకున్నారు, ఆ అబ్బాయి ఇంకో ఫీల్డ్ అనుకున్నాడు, ఇలా రకరకాలుగా ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్లో నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాలి? నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడండి. అబ్బాయి వచ్చేసి అతను ఒక ఫీల్డ్లో ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఆ ఫీల్డ్లో ఉన్న గొప్ప వాళ్ళ గురించి నాకు చెప్తున్నాడు. ఓకే. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ మంచి సబ్జెక్ట్ గ్యాదర్ చేసావు మా నువ్వు, చాలా మంచి నాలెడ్జు అని చెప్తుంటే, ఇంకా ఆ గొప్ప వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క టాలెంట్ గురించి, వాళ్ళ ఫీల్డ్లో ఉన్న అంతకుముందు సీనియర్స్, వరల్డ్ వైడ్ ఫేమస్ ఎవరు, వాళ్ళ గురించి చెప్తున్నాను నా. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు అన్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను, నువ్వేమనుకుంటున్నావు అంటే, వాళ్ళంత గొప్పలు కావాలండి మనం కూడా అన్నాను. వాళ్ళంత గొప్పలు కావాలంటే ఇప్పుడు ఆయన్ని మైండ్లో పెట్టుకున్నావు అనుకో, నువ్వు అలాగే తయారవుతావు. నీకంటూ నువ్వు గొప్పడికి తయారు కావు. అర్థమవుతుందా? సబ్కాన్షియస్ మైండ్లో మనం చేసే పొరపాటు అదే. అక్కడ కాన్షియస్ మైండ్ ద్వారా వాళ్ళందరి గురించి అబ్బాయి పదే పదే ఆలోచిస్తున్నాడు. ఏదైతే పదే పదే ఆలోచిస్తామో అది మాత్రమే ఈ మైండ్ తీసుకుంటావు, సబ్కాన్షియస్ మైండ్. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళని ఫాలో అవ్వడం తప్ప నీకంటూ నువ్వు అంత గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళలేవు. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఆ చేతనాత్మ మనసును పక్కన పెట్టేసి, నీకంటూ నువ్వు ఏం కావాలని ముందు నిన్నదే చెప్తున్నావు. ఉన్న దగ్గర నువ్వు ఫస్ట్ నువ్వేం కావాలనుకుంటున్నావు, నీకేమేం కావాలి, నీ యొక్క సబ్జెక్టులో నీకేమేం అందితే నువ్వు బాగుంటావు. నీకంటూ ఒక డిజైన్ తయారు చేసుకోండి. ఎప్పుడు కూడా ఎవరిని ఫాలో అవ్వకండి. నాలెడ్జ్ కోసం ఇతరుల గురించి మీరు చదవడం వినడం అదంతా ఒక వేరు. కానీ మీరు వాళ్ళని పదే పదే ఉంచుకున్నప్పుడు ఏమైపోతారంటే, మీరు దానిలాగా తయారవుతారు. ఎందుకంటే నేను గతంలో కూడా మన సబ్జెక్టులో ఎన్నోసార్లు చెప్పాను, ఏదైతే మనం ఇస్తూ దానిగా తయారవుతామని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే మీరు అలా తయారవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరేం చేస్తారంటే, మీ సుప్త చేతనాత్మ మనసుకి ఒక కొత్త డిజైన్ ఇచ్చి, మీకేం కావాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, దానివైపు మాత్రమే ఆలోచించండి. వేరే వాళ్ళని జస్ట్ అలా చూసామా విన్నాం. ఎందుకంటే నీ సబ్జెక్ట్లో వాళ్ళు అవసరం. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్న, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఏ టెక్నిక్స్ ఉపయోగించేవాళ్ళు అంతవరకు ఓకే. ఇప్పుడు అదే టెక్నిక్ మీరు ఉపయోగించవచ్చు. మనం ఏం చేస్తామంటే, ఈ టెక్నిక్ ద్వారా ఇలా వస్తుంది, ఆ ఫోటో కావాలన్నప్పుడు నేను అలాగే ఉపయోగించాలి. నువ్వు కొత్త టెక్నిక్ కనిపెట్టవచ్చు కదా, దాన్ని ఎందుకు ఫాలో అవుతావు? నేను చెప్పేది అది, నీకంటూ ఒక డిజైన్ తయారు చేసుకొని ప్రపంచానికి చూపించు. అప్పుడు నువ్వు కొత్తగా కనిపిస్తావు. వాళ్ళని మైండ్లో పెట్టుకుంటే వాళ్ళలాగానే తయారావు. గ్రేట్ సార్. అందుకని వాళ్ళు ఫెయిల్ అయిపోయారు పాండవులు. అది అది. కాబట్టి మీరు అట్లా ఎప్పుడు కూడా చేతనాత్మ మనసుతో కాకుండా సుప్త చేతనాత్మ మనసుతో కూడి ఉండని మీరు కోరుకునే సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.